పాషండికి పాషంగులకి నా వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు. గత 2 నెలల క్రితము నేను గోవాకి వెళ్ళాను అనమాట. అక్కడ చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తూనే ఉన్నా, అక్కడ ఉండే చర్చికి వెళ్తూనే ఉన్నా, కానీ అంతగా అంటే ఆ పాషకు కూడా నేను తెలియను అనమాట. అంటే మా అమ్మమ్మ వెళ్తుంది, వెళ్తా మామూలుగా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా వెళ్తూనే ఉంటాం. అండ్ నాకు ఎక్కడ అంటే అక్కడ ఎవరు పాడేవాళ్ళు లేరు దేవుణ్ణి గణపరచాలి. ఏంటంటే అక్కడ అంతా సైలెంట్ సైలెంట్గా ఉంది. నాకు ఆ మనసులో పాడాలి దేవా, నేను నీ కోసం పాట పాడాలి దేవా, నాకు చాలా ఆశగా ఉంది, చాలా అంటే చాలా ఆశగా ఉంది దేవా అని నేను మనసులో అనుకుంటూ ఉన్నా. తర్వాత అక్కడ ఉండే పాష ఆంటీని నేను అంకుల్ని అడిగాను అనమాట, ఇక్కడ ఒక సాంగ్ పాడొచ్చా దేవుడిది అని. అంటే ఇప్పుడు లేదు, టైం లేదు అని ఇలా 2 వారాలు అలాగే చెప్పారు. నేను ఇంకా దేవా ఇంకా అవకాశం లేదేమో, నేను ఇంకా వచ్చే వారం కూడా నెల్లూరుకి వెళ్ళిపోతున్నాను, సరే అక్కడైనా మిమ్మల్ని స్తుతిస్తాను, ఎక్కడైనా మిమ్మల్ని మనసులో స్తుతిస్తూనే ఉంటాను, అది ఎట్టైనా ఓకే అని చెప్పేసి నేను కొంచెం బాధలో ఉండి దేవుడు పాటలు పాడుతూ ఉన్నాను అనమాట ఇంట్లో కూర్చొని. నా పాట విని మా ఆంటీ నీ స్వరం చాలా బాగుంది అని చెప్పేసి అక్కడుండే పాషంగులకి లెటర్ రాసి పంపించింది. ఒక ఇక్కడ కావే ఐ మీన్ మా కూతురు అక్క కూతురు అవుతుంది, అమ్మాయి ఒక సాంగ్ పాడుతుంది మంచి స్వరం అమ్మాయికి. తర్వాత అక్కడ ఎంతమంది ఉన్నారంటే షాక్. ఇప్పుడు కావేరి వచ్చి ఒక సాంగ్ పాడుతుంది దేవుడిని అనగానే పెద్ద ఒక షాక్ లాగా, అంటే అంతమంది ముందు నేను పాడాలా దేవా అనుకున్నాను, ఓకే ఇప్పుడు ఇంతమంది ముందు పాడాలా, నాకు ధైర్యం చాలట్లేదు దేవా, నేను పాడను అనుకుంటేనే అకుండా పాష రా కావేరి, నువ్వు 2 వారాలు అడిగావు కదా, ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది రా పాడు అంటే ఇంకా సరేలే అని చెప్పి పాడ. అక్కడుండే పాషంకులు ఎలా అంటే అక్కడున్న వాళ్ళ చర్చి సంఘంలోనే ఎవరైనా పాడమంటే క్లాప్స్ కొట్టాడంట ఆయన. అలాగా నేను పాడిన పాటకి నించుని క్లాప్స్ కొట్టి నీకు దేవుడు చూడు మంచి ఫ్యూచర్ రాసి పెట్టాడు. అండ్ నేను ఇది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా అదే డిప్రెషన్లో ఉన్నాయన్నమాట. ఇంకా ఆ మాట అంటూ నెలకే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, లైఫ్లో బాగా ఎదుగుతావు నువ్వు అని అంటుంటే అదొక ఆనందం తట్టుకోలేనంత వచ్చింది అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి నేను వెళ్ళిపోయా, ఇంకా నెల్లూరుకు వచ్చేసాను. మళ్ళా సెకండ్ డే నేను మళ్ళీ గోవాకి వెళ్ళా. అప్పుడు పాషంకర్ అన్నాడు, నన్ను ఒక చిన్న రిక్వెస్ట్ అన్నాడు. చెప్పండి అంకుల్ అంటే, మా సంఘంలో పిల్లకాయలకి సాంగ్ నేర్పిస్తావా అన్నారు. అంటే అంకుల్ నేనేంటి సాంగ్ నేర్పించడం ఏంటి అంటే, లేదు లేదు నువ్వు చాలా బాగా పాడుతున్నావు మా సంఘం. అంకుల్ నేను ఇక్కడ ఉండేదాన్ని అయితే ఓకే చాలామందికి నేర్పించచ్చు, అండ్ నువ్వు తెలుగు చక్కగా పాడుతున్నావు, దేవుడు అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ సాంగ్స్ పాడతారు అండ్ కొంకణి సంథింగ్ అక్కడ ఉండే లాంగ్వేజ్లో పాడతారు, నువ్వు తెలుగు ఎంత చక్కగా పాడుతున్నావంటే అదే చక్కతనాన్ని సాంగ్ పిల్లలకి నేర్పించు అని అన్నారు. ఇంకా అన్న తర్వాత నాకు అదొక ఆనందం వేసింది, అంటే నేను దేవుడు పాటలు పిల్లలకి నేర్పించడం ఏంటి అని. తర్వాత అక్కడి నుంచి ఇంకా నేను ఇంటికి వచ్చేసాను అన్నమాట. అంతమంది ముందు పాడేసిన తర్వాత అందరూ ఎవరు అంటే ఎవరు కూతురు అమ్మాయి ఎవరు మనవరాలంటే ఇట్టా పలానా మరియమ్మ మనవరాలంటే అందరు షాక్ అయిపోయారనమాట. అంటే మరియమ్మ మనవరాలేంటి ఇంత బాగా, అది ఒక నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత. అక్కడుండే పాషంకులు ఏం చేశారంటే ఈ సంఘానికి పోవద్దు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘానికి పోవద్దు, నాకు తెలిసిన సంఘం ఉంది ఒక నెల్లూరులో, ఆడుండే సంఘానికి వెళ్ళు అన్నారు. నేనండి అదేంటి అంకుల్, నేను చిన్నప్పటి నుంచి ఈ సంఘానికి వెళ్తున్నాను అంటే ఇక్కడంతా ఒట్టి మాటలే చెప్తారు, అంటే నువ్వు పోయే సంఘానికి ఒట్టి మాటలే చెప్తారు, ఓకే నువ్వు వెళ్తున్నావు మన సంఘం పేరు అడిగారు, పాషంగుల పేరు అడిగారు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగారు, నాకంటే ఇంకా మంచిగా పాడతారు అంకుల్ అని చెప్పాను. అండ్ మీరు చెప్పిన సంఘానికి ఒక వారం అయితే పో చూడగలను, పో అంటే వెళ్ళి ఉంటాను. అండ్ అసలుకే మా సంఘానికి పోకుండా మానేసే అంటే అది నా వల్ల కాదు, అండ్ నేను నన్ను అంటే బలపరిచింది ఐ మీన్ స్ట్రాంగ్గా పూజ చేసింది మా అంకుల్, ఇంకా ఈ సంఘము దేవుడి దగ్గర గట్టిగా ఉన్నాను అంటే ఈ సంఘమే. అండ్ నాకు షాక్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ సంఘానికి పోతూనే ఉన్నా, అంత గుర్తింపు లేదు ఏం లేదు, ఇప్పటికీ ఈ రోజు కూడా ఆ సంఘానికి వెళ్ళినప్పుడు అంటే ఒక గొప్ప వ్యక్తిలా చూస్తారు అలా నన్ను.
ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని దీవించిన గాక. ఆమేన్.